వినుకొండ మున్సిపల్ ఆఫీసులో నవనిర్మాణ దీక్ష కార్యక్రమం సాగింది. మూడవ రోజు నిర్వహించిన దీక్షలో మినిస్టర్ జవహర్, గుంటూరు జిల్లా జడ్పీ చైర్మన్ జానిమోన్, గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. ప్రభుత్వ అధికారుల నేతృత్వంలో ఈ కార్యక్రమం సాగింది. కుటుంబాన్ని బాగా చూసుకోవాలి, తర్వాత మన గురించి ఆలోచించే చవరాన్ని అవన్నీ చెప్తాం. ఇల్లు చక్క పెట్టుకుని తీర్చి చక్క పెట్టాలి. ఇల్లే చక్క పెట్టుకోలేనాడు ఆయన ఎవరిని కూడా పిల్లని అవడానికి ముందు రాగల అధిక పాపం తిరుగుతా ఉన్నాడు. ఈరోజు భరోసా రాష్ట్ర ప్రజలు కక్షతో ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీని గంగలో గడిపారు. ఎక్కడ కూడా డిపాజిట్ రాలేదు. పెరిగింది డిపాజిట్ల కోసం ప్రయత్నం చేసినా గానీ అది విఫలమవుతా తప్ప సఫలమైన పరిస్థితి లేదు. దయచేసి మీరు భరోసా ఇవ్వాల్సిన మాకు కాదు, మీ కుటుంబానికి భరోసా ఇవ్వండి, మీకు మీరు ఇచ్చుకోండి. ఈరోజు మనం చూస్తా ఉన్నాం అలానే అందరినీ కలిస్తే ఆ రోజు అవరి త్యాగం చేసి ఈ రాష్ట్ర ప్రజలకు ఏ విధమైనటువంటి భరోసా ఇవ్వనటువంటి వ్యక్తులు ఈ రోజు భరోసా ఇస్తారని ముందుకు రావడం అనేది సిద్ధ చేతి వాళ్ళు విరమించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ లేదని అనుకుంటా ఉన్నాం, కానీ అది కాంగ్రెస్ పార్టీ 120 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ. దాని వేలు ఉన్నాయి, ఆ వేలు పిల్ల కాంగ్రెస్ తరఫున వస్తా ఉన్నాయి. 16 నెలలు జైలు చేశారు దుర్మార్గాలు, దాష్టికాలు, దొంగతనాలు. ఎంత దౌర్భాగ్యకర పరిస్థితిలో ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి ఆ దౌర్భాగ్యకర పరిస్థితిలో ఉన్నారు. ఇంకా కొంతమంది నమ్ముతా ఉన్నారు. దయచేసి మోసగారులు ఎప్పుడు కూడా అలాగే ఉన్నారు, వాళ్ళని నమ్మద్దు. ఈ రాష్ట్రం ప్రజలంగా ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని నమ్ముకోతా ఉంది. ఈ రోజు మనం చూస్తే సంక్షేమ రంగానికి కట్టుబడి వేయటమే కాకుండా అభివృద్ధిని ముందు తీసుకొస్తూ వెళ్తా ఉన్నాం. త్వరలో మహిళలందరూ కూడా శుభవార్త జరగట్లేదు. ప్రతి ఇంట్లో వంట చెరుకు లేకుండా, పొగలేని పొయ్యలు లేకుండా, పొగలేని పొయ్యలు ఉన్న విధంగా ఈరోజు గ్యాస్ ఇంజనీర్ అయిపోతా ఉన్నా ఇబ్బంది రాకుండా. చంద్రబాబు నాయుడు గారు ఒక్క సమర్థవంతమైన నాయకత్వంలోనే ఈ కరెంటు రుణాలు కానీ ఉండదు తప్ప మళ్ళీ దుర్మార్గులకు గాని దోపిదారులకు గాని దొంగలకు గాని తావిచ్చారంటే మళ్ళీ ఎదురు కష్టాలే. ఆ రోజు చూసేవాడిని నేను బయట పాదం చెప్పేటప్పుడు పిల్లలు పొద్దున్నే చూస్తే ఒక్కొక్క కళ్ళు తిరుగుతుంది, ఎలా ఏమైంది అని అడిగితే రాత్రి కరెంట్ లేక నిద్రపోలేదని చెప్పేవాడు. పిల్లలు కరెంట్ లేక నిద్రపోకుండా బయటకు వస్తే వాళ్ళ చదువు చెప్పే పరిస్థితి కూడా ఉండేది కాదు. ఈరోజు ఆ పరిస్థితి లేదు, ఎక్కడ చూసినా చక్కగా కరెంట్ ఉంది. కానీ మతాల ప్రకారం కానీ ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేద్దామంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి లేదు, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఒకటే. రైతు సంక్షేమం జరగాలి, వ్యవసాయ రంగం అభివృద్ధి జరగాలి, నదుల అనుసంధానం జరగాలి, ఈ రాష్ట్ర సస్యశ్యామలం కావాలి, కరువు రైతు ఆంధ్రప్రదేశ్ కావాలి, ఆదాయం పెరగాలి, ఒక కుటుంబం 10,000 రూపాయలతో చాలా సంపాదించుకునే విధంగా ఏ విధంగా ఆలోచన చేయాలని ముందుకు వెళ్తా ఉంది. ఆ రోజు బాగు వస్తే జాగ్రత్తని చెప్తాం, చెప్పిన మాట నిలబెట్టుకున్నాం. ఇందాక నెమ్మదిగా చెప్పారు వివరాలు వ్యక్తిగతంగా అవడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఈ రాష్ట్రాల్లో నిరుద్యోగులకు సంబంధించి కానీ ఉపాధి అవకాశాలు కానీ ఎస్సీ బీసీ కాపు గ్రామీణ కార్పొరేషన్ సంబంధించి కానీ మనం చేస్తామన్నా. ఒకప్పుడు అనుకునేవాడు కేవలం ఎవరైతే ఎస్సీ ఎస్టీలకి డబ్బులు వచ్చాయో వాళ్ళకే లోన్లు ఇస్తామని నూతన పట్టించుకోలేదని. ఈరోజు బీసీలకు లోన్లు ఇస్తా ఉన్నాం, అదే కాకుండా అగ్రవర్ణాలకు పిలువబడే కాపులు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1,000 కోట్ల రూపాయలు నిర్యాతాలు చేసే రోజు లోన్లు ఇస్తా ఉన్నాం. మందునాలు కమిషన్ ఇస్తాం, ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా త్వరలో నా కమిషన్ రిపోర్ట్ వస్తుంది. బీసీలకు ఎవరికీ అన్యాయం జరగకుండా కాపులు బీసీలు జరిపేటటువంటి ప్రయత్నం అనేది సఫలీకృతమవుతా ఉంది. దయచేసి ఎవరన్నా కాచుకొని కూర్చున్న వాళ్ళు, అలాగే చేద్దామనుకున్న వాళ్ళు, నిద్రగా బంధనాలు ఉన్నారు లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సంతోషంగా అభివృద్ధిలో ముందుంటే రాష్ట్రం కూడా అభివృద్ధిలో ముందుంటుంది. అందుకోసం ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసి అభివృద్ధికి బాటలు వేస్తా ఉన్నారు. నాగార్జున సాగర్ డ్యాం రాకముందు మనం సరిగా పంటలు పండక కరువు వచ్చి తింటానికి తిండి లేక ఎన్నో ఇబ్బందులు పడ్డాం మన ప్రాంత ప్రజలందరూ కూడా. కానీ నాగార్జున సాగర్ వచ్చిన తర్వాత ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందింది. ఇప్పుడు కరువును కొంత జయించాం, అభివృద్ధి కొంత చెందింది. అందుకోసం ఈ రాష్ట్రంలో పేదరికం పోవాలని, అభివృద్ధిని ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని చంద్రబాబు నాయుడు గారు
లక్ష్యంగా పెట్టుకున్నారు, ఒక కంకణం కట్టుకున్నారు. అందుకోసమే రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని, పోలవరం ప్రాజెక్టును అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అదేవిధంగా పట్టిసేవ ప్రాజెక్టు 6 నెలల్లో పూర్తి చేసి బ్రహ్మాండంగా నీళ్లుచ్చి ఈరోజు కరువు ప్రాంతాలను ఆదుకుంటా ఉన్నారు. కరువు ప్రాంతాలు, రాయలసీమ ప్రాంతాలు తాగునీరు లేకపోతే తాగునీరు సాగునీరు అందించినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దక్కింది. 70 సంవత్సరాల్లో ఏ ముఖ్యమంత్రి గారు కూడా నదుల అనుసంధానం చేయలేకపోయారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 6 నెలల్లో పట్టిసేవ ప్రాజెక్టు పూర్తి చేసి గోదావరి కృష్ణా నదుల్ని అనుసంధానం చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తా ఉన్నారు. 2018 చివరికల్లా పోలవరం